హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కీర్తి బ్లాగ్స్ ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే చుక్క కూర పూల్ మఖానా అండి. పూల్ మఖానా ఇది చాలా బాగుంటుందండి రెసిపీ. ఇవి తామర గింజలతో తయారు చేసినాం అండి ఈ పూల్ మఖానా అనేది. దీంతో చాలా రకాల వెరైటీస్ చేసుకోవచ్చు మనము. నేనైతే ఇప్పుడు చుక్క కూరతో పూల్ మఖానా చూపిస్తున్నా అండి. ఈ చుక్క కూర మా తోటలో అండి, అంటే మా తోట అంటే మా వదినగారి వాళ్ళ తోటలో అండి. ఇది ఎలాంటి ఏమి వేయకుండా మందులు, పురుగు మందు అవి ఏమి కొట్టకుండా ఆర్గానిక్ అండి చుక్క కూర. దీంట్లోకి ఉపయోగిస్తున్నాండి, నేను అక్కడి నుంచి తీసుకొచ్చాను ఫామ్ నుంచి ఈ చుక్క కూర. ఓకే అండి, మనకి పూల్ మఖానాకి కావాల్సిన పదార్థాలు అండి. ముందుగా పూల్ మఖానా, మనం చుక్క కూర ఇందాక చెప్పా కదండి మీకు, ఫామ్ నుంచి తెచ్చుకున్నది చుక్క కూర ఒక కట్ట, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపేస్ట్, పోపు గింజలు, ఉల్లిగడ్డలు, మనకి సాల్ట్, ధనియాల పొడి అండి అంతే. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకుందాం అండి. ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడైందండి, ఆయిల్ వేసుకుందామండి. దానికి తగినంత ఎంత పడుతుందో మనకి అంత చాలండి. పొగ్గిల్లు రెండు చేయండి, ఆనియన్ వేస్తున్నాను మాకు, కొంచెం కొత్తిమీర వేస్తుందండి, ఫ్లేవర్ పోస్తుంది బాగుంటుంది ఇది పొగ్గు ఆయిల్. కొంచెం లైట్గా ఉప్పు వేస్తున్నా అండి, లైట్గా, ఎందుకంటే ఇవి ఆనియన్స్ తొందరగా మగ్గడం కోసం. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సారీ అండి, ఇందాక నేను పసుపు చెప్పడం మర్చిపోయాండి. పసుపు స్పూన్ మనకు అన్నిట్లో కావాల్సింది కూడా కూరలలో ఫస్ట్ పసుపు కదా అండి, నేను చాలా మర్చిపోయాను. అందుకే మా వీరు కూడా చెప్తున్నాను కూర్చుగా. చాలా తొందరగా ఉంటుంది అండి ఈ రెసిపీ, చాలా ఫాస్ట్ కూడా అవుతుంది. మనకి ఉల్లిగడ్డలు మంచిగా పోయాయి అండి. ఇప్పుడు ఇందాక చూపించిన చుక్క కూర ఉంది కదండి, అది కట్ చేసుకున్నాను, వేస్తున్నా అండి ఇందులో. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉందన్నది. చాలా బాగా అయిందండి. దీంట్లో మనం కారం పొడి 2 టేబుల్స్పూన్ అండి, సాల్ట్ ఇందాక కొంచెం వేసాం కదండి 1 స్పూన్ వేసాను, ధనియాల పొడి అండి, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు అండి, ఒకసారి కలుపుతామండి. ఓకే అండి, ఒకసారి చూద్దాం ఎలా ఉందని. చూడండి ఎంత లాక్షిందో, మంచి కుక్క అయింది చూడండి చుక్క కూర. సో మీకు అక్కడ అందులో మనం తుప్పు కూర వేసినట్టు తిరగలే మొత్తం స్మాష్ అయిపోయింది. దీంట్లో మనం ఇప్పుడు ఈ మఖానా వేసుకుందాం అండి. కొంచెం సింగులో పెట్టి మూత పెట్టేద్దాం మళ్ళీ మనం. ఓకే అండి, మూత పెట్టి ఒకసారి చూద్దామండి 5 మినిట్స్ అయిందిగా ఎలా ఉంది. ఓకే అండి, ఆల్మోస్ట్ అయిందండి. వాటర్ కూడా ఎలా వచ్చిందండి, బాగుంది. ఒక కూర మంచిగా కుక్కగా అయిపోయిందండి.
కొంచెం కొత్తిమీర వేద్దామండి. చూసినా ఫ్రెండ్స్, చిక్కకూర కూల్ మకానా ఎంత మంచిగా ఉడికిపోయిందో, మకానా కూడా ఇందులో మొత్తం ఉడికిపోయిందండి. అవి చిన్నవి కాబట్టి మనకు చాలా చిన్నగా అయిపోయినాయి. ఇంకా కూడా చూడండి అయిపోయింది, పక్కన వేసేసాం కదా, ఆయిల్ కూడా మొత్తం పైకి వచ్చింది చూడండి. దీన్ని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఓకే అండి, నేను స్టవ్ కూడా బాగా చేస్తున్నాను. బాగా కాలుతుందండి ఈ కూల్ మకానా. ఇది కూడా బాగా కుక్ అయింది రెండు. ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. కాలుతున్నాయి రెండు, రైస్ అన్నం కాలుతుంది, కర్రీ కూడా కాలుతుంది. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందండి. పర్ఫెక్ట్ అన్నీ సరిపోయినాయండి. ఈ కూల్ మకానా కూడా బాగా ఉడికిందండి, చాలా టేస్ట్ ఉంది. చుక్కకూర అది పుల్ల పుల్లగా బాగుందండి, చాలా టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, అందరు కూడా చాలా బాగుంటుందండి ఈ కూర. ఓకే అండి, థ్యాంక్ యూ, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుగుతామండి. బై బై.